అండ్ వెల్కమ్ టు ఆస్ట్రిక్స్ గైజ్. యు నో వాట్, ఈరోజు నేను ఒక హెయిర్ కేర్ ఎపిసోడ్ చేస్తున్నాను. ఎందుకంటే మీతో ఒక విషయం షేర్ చేయాలి. ఎవర్ సిన్స్ మై వెడ్డింగ్, అంటే వెడ్డింగ్ టైంలో వెడ్డింగ్ స్టైలింగ్ చేసేటప్పుడు చాలా అంటే చాలా డ్యామేజ్ అయిపోయింది నా హెయిర్, అండ్ టు రిపేర్ దాట్ నాకు ఆల్మోస్ట్ ఇంత టైం పడిందండి. ఐ మీన్ లిటరలీ మై హెయిర్ ఫాల్ వాజ్ నాట్ స్టాపింగ్. ఇంతకుముందు నేను యూజ్ చేసినవన్నీ ఇట్ వాజ్ నాట్ వర్కింగ్ ఫర్ మీ. అండ్ ఆ విషయానికి వస్తే నేను ఆల్రెడీ మీ అందరికీ చెప్పాను దాట్ ప్రొడక్ట్స్ మనం ఎప్పుడూ చేంజ్ చేస్తూ ఉండాలి బికాస్ ఆఫ్ దిస్ రీజన్. ఓకే, మీరు ఇంతకు ముందుది నా ఎపిసోడ్స్ చూస్తే అవి కూడా మంచి ప్రొడక్ట్సే, అవి కాదనట్లేదు. బట్ రైట్ నౌ దాట్ వాజ్ నాట్ వర్కింగ్ ఫర్ మీ అండ్ దిస్ ఇస్ ఓకే. సో డైరెక్ట్గా నా హెయిర్ కేర్ రొటీన్కి వెళ్ళిపోదాం. కమాన్ గైస్, నా వెడ్డింగ్ లాస్ట్ ఇయర్ అరౌండ్ ఇదే టైంలో జరిగింది. అప్పుడు నేను అప్పటి వరకు అయితే మంచి కేర్ తీసుకున్నాను హెయిర్ది. ఆ టైంలో యూ వోంట్ బిలీవ్ ఇట్ గైస్, జస్ట్ 2-3 times వెడ్డింగ్ స్టైలింగ్కి నేను చేసిన స్టైలింగ్ వల్ల హెయిర్ ఎంత హారబుల్గా డ్యామేజ్ అయింది. అండ్ నేను కూడా ఈ అడ్వైస్ మీకు ఇస్తున్నాను, ఒకవేళ మీరు హెయిర్ స్టైలింగ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకు పౌడర్ రాస్తారు, ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్ గైస్. ఆ పౌడర్ మాత్రం అది లేకుండా చేయడానికి ట్రై చేయండి, బికాస్ దట్ ఐ ఫీల్ దట్ దట్ ఈస్ ద కీ థింగ్ దట్ రియలీ డ్యామేజ్ మై హెయిర్. సో ఆ తర్వాత నేను ఎన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేసినా, ఏం పాత ప్రొడక్ట్స్ యూజ్ చేసినా, ఇట్ వాజ్ ఓన్లీ వర్కింగ్ ఫర్ సమ్ టైమ్. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ హెయిర్ లాస్ స్టార్ట్ అయ్యేది, అండ్ హెయిర్ న్యాచురల్గా బాగా డ్యామేజ్, డీహైడ్రేటెడ్ అండ్ వెరీ డ్రై అండ్ బ్రిటిల్ అయిపోయింది. సో గైస్, ఫైనలీ ఇప్పుడు జస్ట్ 1-2 months నుంచి ఐ ఫీల్ దట్ మై హెయిర్ పొజిషన్ ఇస్ స్టేబుల్ అండ్ హెయిర్ ఫాల్ కొంచెం అరెస్ట్ అయింది. సో బేసిక్లీ ఐ డిడ్ 3 things, అవి ఏంటంటే మీతో ఈరోజు షేర్ చేస్తాను. సో గైస్, ఈ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసే ప్రాసెస్ నేను ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్గా చేశాను విత్ 3 things. నంబర్ 1, నేను ఒక కొత్త ప్రోడక్ట్ యూజ్ చేశాను, హెయిర్ ఆయిల్. నంబర్ 2, నా సిస్టర్ ఒక హోమ్ మేడ్ రెమెడీ, ఒక హెయిర్ టానిక్ లాంటిది అది తయారు చేయమని చెప్పింది, అది చేశాను. అండ్ నంబర్ 3, విచ్ ఇస్ అ జ్యూస్ విచ్ క్యాన్ బి ఆల్సో మేడ్ అట్ హోమ్. సో నేను ఈ 3 things చేశాను, అండ్ థ్యాంక్ఫుల్లీ 70% ఆఫ్ మై హెయిర్ ఫాల్ ఈజ్ అండర్ కంట్రోల్ నౌ. లెట్స్ స్టార్ట్ విత్ ద హెయిర్ ఆయిల్. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక ఎపిసోడ్ చేశాను అబౌట్ అనియన్ జ్యూస్ ఫర్ హెయిర్, అండ్ గెస్ వాట్, ఐ ఫౌండ్ అన్ అనియన్ హెయిర్ ఆయిల్. నేను ఇంతకుముందు యూజ్ చేసిన అనియన్ హెయిర్ ఆయిల్స్ కంటే ఇది చాలా చాలా బెటర్ బికాస్ ఇట్ హ్యాస్ అ బ్యూటిఫుల్ కాంబినేషన్ ఆఫ్ హర్బ్స్ ఇన్ ఇట్. సో గైజ్, అనియన్ హెయిర్కి ఎందుకు మంచిది అంటే ఇందులో సల్ఫర్ అండ్ పొటాషియం ప్లస్ అ లాట్ ఆఫ్ యాంటీఆక్సిడెంట్స్ ఉంటుంది. దానివల్ల మనకు బ్లడ్ సర్క్యులేషన్ స్టార్ట్ అయ్యి మనకు హెయిర్ స్ట్రాంగ్ అవుతుంది అండ్ రీగ్రోత్ అవుతుంది. ఇప్పుడు చూడండి, రీగ్రోత్ అంటే ఐ డు నాట్ మీన్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ మెడికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్ లేదంటే మీకు బాల్డ్ స్పాట్స్ ఉన్నాయంటే అక్కడ హెయిర్ రాదండి. కానీ మామూలుగా ఈ సీజన్, ఈ వెదర్ చేంజ్ వల్ల లేదంటే నా కేసులో స్టైలింగ్ వల్ల అలాంటి హెయిర్ పోతుంది కదా న్యాచురల్గా, అది మాత్రం సూపర్ ఫాస్ట్ రీగ్రోత్ వస్తుందండి. సో ఇందులో ఓన్లీ అనియన్ కాకుండా బాదాం ఆయిల్ కూడా ఉంది, అంటే ఆమండ్ ఆయిల్ అన్నమాట. దాంతో మనకు వీక్ హెయిర్ స్ట్రాంగ్ అవుతుంది అండ్ డ్యామేజ్ రిపేర్కి హెల్ప్ చేస్తుంది. దెన్ ఆల్సో ఇందులో భృంగరాజ్ ఉంది. భృంగరాజ్ ఇస్ బై ఫార్ మై ఫేవరెట్ హెయిర్ కేర్ ఇంగ్రీడియంట్. సో అది అనియన్ ఆయిల్లో రావడం అనేది ఇట్ వాజ్ అ బోనస్. సో భృంగరాజ్ ఏం చేస్తుంది అంటే అది సూపర్ ఫాస్ట్ రీగ్రోత్ని ప్రమోట్ చేస్తుంది, అండ్ అది కాకుండా హెయిర్ని మంచిగా కండిషన్ చేస్తుంది, చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా చేస్తుంది అన్నమాట. వీటన్నిటితో పాటు ఇందులో కాస్టర్ ఆయిల్ ఉంది, అండ్ కాస్టర్ ఆయిల్ వల్ల మనకు హెయిర్ స్ట్రాంగ్ అవుతుంది అండ్ హెయిర్ గ్రోత్ మళ్ళీ ప్రమోట్ అవుతుంది. అండ్ ఆల్సో ఆమ్లా. సో ఆమ్లా ఇస్ వెరీ 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 గుడ్ ఫర్ యువర్ స్కాల్ప్ అండ్ హెయిర్ హెల్త్. అండ్ ఆల్సో గైస్, దాంతో ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ కూడా ప్రివెంట్ అవుతుందంట. సో గైస్ చూస్తున్నారా, ఇన్ని మంచి మంచి ఇంగ్రీడియంట్స్ విచ్ ఆర్ ఆల్ గ్రేట్ ఫర్ హెయిర్ ఒక ప్రోడక్ట్లోనే బాటిల్ అప్ అయ్యి వచ్చింది. దీనికి ఇలా కోమ్ స్టైల్ అప్లికేటర్ వచ్చింది, దాంతో అప్లికేషన్ చాలా ఈజీ అయిపోతుంది. సో గైజ్, ఇప్పటికీ మీ అందరికీ తెలిసి ఉంటుంది దట్ మామా ఎర్త్ ఇస్ అ గ్రేట్ బ్రాండ్ ఇఫ్ యూఆర్ లుకింగ్ అవుట్ ఫర్ కెమికల్ ఫ్రీ అండ్ న్యాచురల్ ప్రొడక్ట్స్, ఎందుకంటే ఇందులో సిలికాన్స్ లేవు, పారాబెన్స్ లేవు, అండ్ నో ఆర్టిఫిషియల్ ఫ్రేగ్రెన్స్. అండ్ ఆల్సో మామా ఎర్త్ ఇస్ ప్లాస్టిక్ పాజిటివ్, అంటే వాళ్ళు యూజ్ చేస్తున్న ప్లాస్టిక్ కంటే ఎక్కువ రీసైకిల్ చేస్తారు. అండ్ ఆల్సో గైజ్, దిస్ బ్రాండ్ ఇస్ సర్టిఫైడ్ ఫ్రమ్ పీటా యాజ్ క్రూయల్టీ ఫ్రీ. దాట్స్ లైక్ అ గ్రేట్ కాజ్ గైజ్. సో గైజ్, మామా ఎర్త్ ప్రొడక్ట్స్ మీకు మామా ఎర్త్ వెబ్సైట్లో దొరుకుతుంది, అమెజాన్ అండ్ నైకాలో దొరుకుతుంది. అండ్ గెస్ వాట్ గైజ్, మీరు కనుక నా కోడ్ ASTRIX2020 విచ్ ఇస్ ASHTRIXX2020 మామా ఎర్త్ వెబ్సైట్లోకి వెళ్ళి యూజ్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ కూడా దొరుకుతుంది ఆన్ ఆల్ మామా ఎర్త్ ప్రొడక్ట్స్. సో గైజ్, ఈ హెయిర్ ఆయిల్తో పాటు నేను ఒక హోమ్ రెమెడీ కూడా చేశానని చెప్పాను కదా. ఆ హోమ్ రెమెడీ ఏంటంటే, ఇది నా సిస్టర్ నాకు చెప్పింది, అండ్ ఇది బేసిక్గా చాలా ఈజీ అండి. జస్ట్ 1 ingredient ఇది ఇంట్లో రెడీ చేయొచ్చు. ఏంటంటే, 2 cups ఆఫ్ వాటర్లో 1/2 cup మెంతులు గింజలు ఉంటాయి కదా, అవి వేసి 5 minutes వరకు బాయిల్ చేయండి. ఓకే,
అది బాయిల్ చేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి అది ఆ వాటర్ని అలాగే నైట్ అంతా ఉండనివ్వండి గింజలతో పాటు. నెక్స్ట్ మార్నింగ్ దాన్ని వడపోసి ఏదైనా ఒక స్ప్రే బాటిల్ లేదంటే మీకు అప్లికేషన్కి ఈజీ ఉండేలాగా రెడీ చేయండి. ఇప్పుడు దీన్ని అప్లై చేయడం ఎలా అంటే, హెయిర్ ఆయిల్ రాసాక, అంటే మీ ఇష్టం, మీరు హెయిర్ ఆయిల్ ఎంతసేపు రాయాలనుకుంటే మీ ఇష్టం. లైక్ ఐ లైక్ టు లీవ్ మై హెయిర్ ఆయిల్ ఓవర్ నైట్, సో నేను ఓవర్ నైట్ అది వదిలేసేదాన్ని. దాంతోపాటు నెక్స్ట్ మార్నింగ్ లేచాక ఈ మెంతుల్ వాటర్ మనం రెడీ చేసాం కదా, అది స్ప్రే బాటిల్తో నేను మొత్తం, నాట్ ఓన్లీ జస్ట్ మై స్కాల్ప్, స్కాల్ప్తో పాటు హెయిర్ అంతా కూడా స్ప్రే చేసేదాన్ని. ఓకే, దాన్ని మీరు కనీసం ఒక 2 hours వదిలేయండి. ఇంకా మీకు కావాలంటే ఎక్కువసేపు కూడా వదిలేవచ్చు, దాంతో ప్రాబ్లం ఏమీ లేదు. ఆ తర్వాత మామూలుగా షాంపూ చేయండి. యూ విల్ సీ గైజ్, దిస్ కాంబినేషన్ ఇస్ బ్రిలియంట్. మీ హెయిర్ ఫాల్ పోతుంది అండ్ యువర్ హెయిర్ విల్ బికమ్ సిల్కీ స్మూత్. సో గైజ్, ఇది మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ రెడీ చేసిన తర్వాత స్టోర్ చేయాలనుకుంటే యూ కెన్ మేక్ అ గుడ్ క్వాంటిటీ అండ్ 1 week మీకు వచ్చేలాగా మీరు ప్లాన్ చేసుకోండి. మీరు ఎన్నిసార్లు హెయిర్ వాష్ చేస్తారో అది మీ ఇష్టం, బికాజ్ ఇది 1 week వరకు ఫ్రిడ్జ్లో బాగుంటుంది. అండ్ ఆల్సో గైజ్, ఆ మెంతులు గింజలు ఉంటాయి కదా, అవి పడేయకండి. అవి మిక్సీలో మంచిగా బ్లెండ్ చేసి దాన్ని ఫేస్ ప్యాక్ లాగా రాసుకొని 15-20 minutes వరకు అది కొంచెం ఆరిపోతుంది. ఆ తర్వాత దాన్ని కొంచెం ఇలా స్క్రబ్ చేసుకుంటూ వాష్ చేస్తే యూ విల్ హ్యావ్ సాఫ్ట్ సిల్కీ బ్యూటిఫుల్ స్కిన్ యాజ్ వెల్. నెక్స్ట్ స్టెప్ గైజ్, క్లీనింగ్ యువర్ గట్. సో క్లీనింగ్ యువర్ గట్ అంటే ఏంటి? బేసిక్గా మన బాడీకి ఏదైనా మంచి ఆహారం ఇస్తే అది అబ్జార్బ్ చేయడానికి మన గట్ క్లియర్గా ఉండాలంట. సో గట్ క్లియర్ చేయడానికి ప్రాసెస్ ఏంటంటే, మిల్క్ అండ్ మిల్క్ ఐటమ్స్ అంటే డైరీ అంతా మీ డైట్లో కట్ చేయండి. నంబర్ 2, గ్రెయిన్స్ ఏదైనా సరే తక్కువ చేయండి. గ్రెయిన్స్ అంటే మిల్లెట్స్ అలాంటివి, అవి తక్కువ చేయాలి. ఎస్, ఐ మీన్ జస్ట్ ఫర్ దిస్ కేస్, మీ గట్ని క్లియర్ చేయడానికి అది తక్కువ చేసి మీరు కావాలంటే రైస్ బేస్డ్ థింగ్ ఎక్కువ తీసుకోవచ్చు. అంటే మీరు అన్నం తినొచ్చు, ఇడ్లీ దోశ అలాంటివి తీసుకోవచ్చు, బట్ అది కూడా కొంచెం తక్కువే తీసుకోండి, బికాజ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ కార్బ్స్. ఆయిలీ ఫుడ్ ఇదంతా కట్ డౌన్ చేయండి. ఆ తర్వాత ఏం చేయాలంటే, ఇది మీరు 1 week వరకు చేయాలి, అప్పుడు మీ గట్ క్లియర్ అవుతుంది. ఆ తర్వాత మనం మన బాడీకి గ్రీన్ జ్యూస్ ఇవ్వాలి. గ్రీన్ జ్యూస్ నేను ఇంట్లోనే చేస్తాను, చాలా సింపుల్గా ఉంది రెడీ చేయడానికి. ఏంటంటే, మీరు ఇంగ్రీడియంట్స్ ముందే తీసుకుని దగ్గర పెట్టుకోండి. 1 cup పాలకూర, ఓకే. తర్వాత 10-12 ఆకులు పుదీనా, 10-12 ఆకులు కరివేపాకు, అండ్ ఒక చిన్న బంచ్ ఆఫ్ కొత్తిమీర. ఇవన్నీ బాగా బ్లెండ్ చేయండి విత్ అ లిటిల్ వాటర్. సో అది గ్రీన్ పేస్ట్ లాగా అవుతుంది. కావాలంటే ఇంకొంచెం వాటర్ మీరు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత దీన్ని మంచిగా వడపోసి ఆ తర్వాత అందులో ఫ్లేవరింగ్కి ఏదైనా యాడ్ చేయండి. లైక్ యూ కెన్ యాడ్ సమ్ సాల్ట్, బ్లాక్ సాల్ట్ ఉంటుంది కదా, తర్వాత రోస్టెడ్ జీరా పౌడర్, లెమన్, ఇలాంటివి యాడ్ చేసి తాగండి. టేస్ట్ గురించి ఆలోచించకండి, టేస్ట్ ఎలా ఉంటుంది మనకేంటి చెప్పండి. మెడిసిన్ అంటే మనం టేస్ట్ గురించి ఆలోచిస్తామా, కాదు కదా. సో మెడిసిన్ అని అనుకొని మీరు తాగాలి. సో గైజ్, ఇప్పుడు ఇది నేను ఎప్పుడు తాగుతాననేది మీకు చెప్తాను. నా మార్నింగ్ స్మూదీ నేను తాగుతానని మీ అందరికీ తెలుసు. అది తాగాక ఒక 30 minutes, 1 hour గ్యాప్ ఇచ్చి ఇది తాగేస్తాను నేను. అండ్ ఆల్సో గైజ్, ఇది ఎనీ టైమ్ ఆఫ్ ద డే తాగొచ్చు, అది మీ ఇష్టం, కానీ నేను ఆ టైం చూస్ చేశాను. సో గైజ్, ఈ 3 things మీరు 1 month వరకు మినిమం చేయండి, మీకు పక్కా కన్సిడరబుల్ డిఫరెన్స్ అనిపిస్తుంది మీ హెయిర్లో. అండ్ ఆల్సో ఈ పాయింట్లో నా హెయిర్ కట్ ఏంటనేది మీకు చెప్తాను, ఎందుకంటే చాలామంది అడుగుతారు మీ హెయిర్ కట్ ఏంటి అని. దీనికి నిజంగా చెప్పాలంటే ఒక పేరేమీ లేదు. నేను వెళ్ళి సెలాన్లో ఏమని చెప్తానంటే, నాకు హెడ్లో ఇక్కడ మంచి వాల్యూమ్ ఇవ్వండి, తర్వాత నాకు స్టెప్స్ 2 steps కావాలి, కానీ స్టెప్కి డిఫరెన్స్ ఎక్కువ ఉండకూడదు, అంటే గ్యాప్ ఎక్కువ ఉండకూడదు అంతే చెప్తానండి. అండ్ దట్ ఈస్ హౌ ఐ గెట్ మై హెయిర్ కట్ డన్. థ్యాంక్ యూ మామా అర్త్ ఫర్ స్పాన్సరింగ్ దిస్ వీడియో. అండ్ ఆల్సో గైజ్, ఇఫ్ యూ లైక్ దిస్ ఎపిసోడ్, యూ నో వాట్ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండ్ ఫాలో మీ ఆన్ ఆల్ మై సోషల్ మీడియా హ్యాండిల్స్, విచ్ ఇస్ ఆస్ట్రిక్స్ ఆఫిషియల్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఆస్ట్రిక్స్ ఆన్ ఫేస్బుక్, ఆల్సో నా వెబ్సైట్ విచ్ ఇస్ www.asterix.com. See you on the other side. Till then, it's bye from Asterix.